శ్రీ మాత్రే నమః. మంచం మీద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు. ఎలాంటి వస్తువులు ఉంచడం వల్ల దరిద్ర దేవత ఆహ్వానించినట్టు అవుతుంది. ఏది చేయడం వల్ల మనకి శ్రీలక్ష్మి అమ్మవారి కృప కలుగుతుంది. ఈ విషయాలు మనం ఒక్కసారి పరిశీలిద్దాము. మంచం మీద కూర్చొని ఏ ఆహారము తినకూడదు. ఎందుకంటే ఆహారం అనేది మనకి శక్తినిస్తుంది. మనం నిత్యం ఆహారం తీసుకోవడం వల్లే మన పనులు మనం చేసుకోగలుగుతాం. మనకి బాడీలో ఎనర్జీ శక్తి జనరేట్ అవ్వాలంటే మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద కూర్చొని అన్నం తినడమే కానివ్వండి, స్నాక్స్ తినడమే కానివ్వండి చేయకూడదు. అలానే చాలామందికి మంచం మీద ఏదైనా బుక్స్ తీసుకొని పెట్టి చదువుకునే బుక్స్ తీసుకొని పెట్టుకునే అలవాటు ఉంటుంది. అది కూడా అంత మంచి అంటే చదువుకునే బుక్స్ అనేవి చాలా పవిత్రమైనవి. సో సరస్వతీ దేవిని మనం తీసుకెళ్ళి మంచం మీద పెట్టడం అనేది అసలు మంచి పని కాదు. అలానే కొంతమందికి డబ్బు దాచుకోవడమో మంచం కిందో, లేకపోతే ఇప్పుడు మంచాలకి చాలా సొరుగులు ఉంటాయి అక్కడ దాచుకోవడమో, ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అది అంత మంచి పని కాదు. శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి కావాలంటే కనుక డబ్బులు మంచం మీద ఉంచకూడదు, డబ్బులు మంచం మీద లెక్క పెట్టకూడదు, డబ్బులు మంచానికి సంబంధించిన దాంట్లో దాచుకోకూడదు. ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి. మంచం ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. మీరు మార్నింగ్ లేచిన వెంటనే కూడా మీరు ఏ పని చేయడానికి ముందైనా సరే మీ బెడ్ ఆర్గనైజ్ చేసుకోవాలంటే మీ మంచాన్ని నీట్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా సరే మంచం నీట్గా ఉంటే ఇంట్లో పాజిటివిటీ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రాత్రిపూట మనకి మంచి నిద్ర పడుతున్నాయి కదా, పొద్దున పూట మనము అన్ని పనులు సజావుగా చేసుకోగలిగేది. ఇప్పుడు రాత్రిపూట నిద్ర లేకపోతే ఆ రోజంతా కూడా చికాకు చికాకుగా ఉంటుంది. సో అందువల్ల మనం ఎప్పుడు మంచాన్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. మంచం మీద ఎట్టి పరిస్థితుల్లో తినడం చేయకూడదు, డబ్బులు ఉంచకూడదు, పవిత్రకరమైన వస్తువులైన పూలు మంచం మీద పెట్టకూడదు. విడిగా పూలు తెచ్చి మంచం మీద పెట్టకూడదు, పళ్ళు మంచం మీద పెట్టకూడదు, పసుపు కుంకుమ సాధారణంగా ఎవరు పెట్టరు, బట్ మర్చిపోయి కూడా పిల్లలు ఒక్కొక్కసారి ఆటల్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పెట్టకపోవడమే మంచిది. సో మంచం మీద ఇలాంటి వస్తువులు పెట్టకూడదు. పెట్టకపోవడం వల్ల నకారాత్మక శక్తులు అనేవి మన ఇంట్లో సొరపడం, అంటే చక్కటి నిద్ర హాయి నిద్ర కలిగి మరుసటి రోజు మన పనులు చక్కగా చక్కా చక్కా యాక్టివ్గా చేసుకోగలుగుతాం. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.